హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లోకేష్. మీరు చూస్తున్నారు లోకేష్ టెక్. ఫ్రెండ్స్, నేను ఏ కొత్త వీడియో పోస్ట్ చేసినా మీ మేళకు రావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ కొత్త వీడియో పోస్ట్ చేసినా మీ మేళకైతే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మన సబ్స్క్రైబ్లో ఒకళ్ళు అయితే నన్ను ఏపీ ఫైబర్ బాక్స్లో ఎస్డీ కార్డు వాళ్ళు ఇన్సర్ట్ చేసేటప్పుడు బై మిస్టేక్ ఎస్డీ కార్డు అనేది లోపలికైతే వెళ్ళిపోయిందంట. దాన్ని ఎలాగ ఓపెన్ చేయాలి, ఎలాగ రిమూవ్ చేయాలో వాళ్ళు అయితే అడిగారు. ఇక్కడ మీరు కామెంట్ అయితే చూడొచ్చు. వాళ్ళకోసం అయితే నేను ఈ వీడియో చేస్తాను. ఇంక లేట్ చేయకుండా మనం ఈ బాక్స్ అనేది ఎలా ఓపెన్ చేయాలో నేనైతే చూపిస్తాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు నా ఏపీ ఫైబర్ బాక్స్ అయితే. ఇది మీకు రైట్ సైడ్ అయితే ఎస్డీ కార్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఇంకా బ్యాక్ సైడ్ పవర్ బటన్ ఉంటుంది. నేను అయితే ఆఫ్ చేసి ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాను. నా దగ్గర ఒక ఎస్డీ కార్డ్ ఉంది, ఈ బాక్స్లోకి నేను వేసి చూపిస్తాను. ఇది ఎవరు ట్రై చేయొద్దు. ఎందుకంటే నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే, మన సబ్స్క్రైబ్లో ఒకళ్ళ ఎస్డీ కార్డ్ అయితే ఇలాగే పడిపోయిందంట బాక్స్లో అనేది. వాళ్ళు ఎలా తీయాలో వాళ్ళకైతే తెలియట్లేదు. వాళ్ళ కోసం నేనైతే చూపిస్తున్నాను జస్ట్. ఇక్కడ మ్యాక్సిమం మనం ఎస్డీ కార్డులో నుంచి పెడితే కనుక మ్యాక్సిమం మనకి లోపల పడే ఛాన్స్లు అయితే లేవు. ఇంకా మనం ఇలా సైడ్ హోల్స్లో నుంచి బై మిస్టేక్ అయితే వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. దానికోసం మీరు ముందుగా ఈ కేబుల్స్ అన్నీ రిమూవ్ చేయండి. ఇంకా బ్యాక్ సైడ్ ఈ కేబుల్ అయితే ఉంటుంది, ఇది చాలా జాగ్రత్తగా అయితే తీయండి. ఇది మనకి ఫైబర్ కేబుల్, ఇది మీరు ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఇంకా నేను ఇది ఒక టేబుల్ మీద ఇట్టయితే నేను చూపిస్తాను ఇది ఎలా ఓపెన్ చేయాలో. ఇక్కడ మనకి ఏపీ ఫైబర్ బాక్స్ చూసుకుంటే మనకి ఇలాగైతే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ 2 స్క్రూస్ అయితే ఉంటాయి మనకి, ప్లస్ సింబల్ స్క్రూస్ అయితే. వీటిని అయితే ఈ రెండు రిమూవ్ చేయగానే మనకి ఈజీగా అయితే ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ నేను ప్లస్ సింబల్ టెస్టర్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ స్క్రూస్ అయితే రిమూవ్ చేయండి. ముందుగా మనకి రెండే స్క్రూస్ అయితే ఉంటాయి ఏపీ ఫైబర్ బాక్స్కి. ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఫ్లాట్గా ఉన్న టెస్ట్ ఒకటి తీసుకోండి, అదే మైనస్ టైప్ ఉంటుంది కదా టెస్ట్ అనేది, అది తీసుకోండి. మనకి ఫ్రంట్ ఆప్షన్ ఉంటుంది ఓపెన్ చేయడానికి. అక్కడ మీ ఫింగర్ అయినా ఏదైనా పెట్టి కొంచెం లోపలికి ఇన్సెక్ట్ చేసి పైకి అనగానే మీకు ఈజీగా అయితే ఓపెన్ అవుతుంది. మనకి ఇది జస్ట్ క్లిప్స్ అన్నమాట ఈ సైడ్ అనేవి. ఇక్కడ మీరు చూడవచ్చు మనకు ఓపెన్ అయితే చేశాను. ఇక్కడ మీరు లోపల ఇన్సైడ్ చూడవచ్చు ఇంటర్నల్ అంతాని. ఇంకా ఎస్డీ కార్డ్ కూడా చూడవచ్చు మీకు ఇక్కడ అయితే ఉంది. ఇంకా ఎస్డీ కార్డ్ కూడా బయటికి తీసేసి ఇంకా బాక్స్ అనేది ఫిక్స్ చేసేయండి. మళ్ళీ యాస్టీజ్ ఎలా ఉందో ఇక్కడ మీకు చూపిస్తాను, చూడవచ్చు మీరు. ఇంకా కంప్లీట్గా అయితే మనం ఫిక్స్ చేస్తాం. ఇంకా బాక్స్ ఒకసారి నేను ఆన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడవచ్చు ఎస్డీ కార్డు, ఇదైతే నేను కేబుల్స్ అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడవచ్చు బాక్స్. ఇంకా బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ కేబుల్ అయితే ఫైబర్ కేబుల్ అయితే మీరు జాగ్రత్తగా అయితే మళ్ళీ ఇన్సర్ట్ చేయండి. ఇక్కడ క్లిప్స్ ఉంటాయి, ఇవి సైడ్కి లాగి మీరు ఇన్సర్ట్ చేసేయచ్చు మొత్తం. ఇది జస్ట్ పుష్ చేయగానే మనకి ఈజీగా అయితే అయిపోద్ది. ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ హెచ్డిఎంఐ కేబుల్ యూజ్ చేస్తాను కాబట్టి, నేను మానిటర్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి హెచ్డిఎంఐ కనెక్ట్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ పవర్ కనెక్షన్ కూడా మీరు ఇన్సర్ట్ చేయొచ్చు. ఇక్కడ మీకు బాక్స్ అయితే ఆన్ అయింది. ఈ కేబుల్స్ నేను సిస్టమ్స్కి వాటికి యూజ్ చేస్తాను కాబట్టి కనెక్ట్ చేసేస్తాను. ఇప్పుడు మానిటర్లు అయితే మనం చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూడవచ్చు మనకి బాక్స్ అయితే ఆన్ అవుతుంది. మనకి ఏపీ ఫైబర్లో మనకి 3 to 5 మినిట్స్ అయితే ఆన్ అవడానికి టైం అయితే తీసుకుంటారు కదా. ఇక్కడ మీరు చూడవచ్చు లైట్స్ అయితే
ఇక్కడ నేను వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు చాలామంది మన కింద కామెంట్ సెక్షన్లో మన మొబైల్ హాట్స్పాట్ యూజ్ చేసి ఏపీ ఫైబర్ యూజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు కదా. ఎందుకంటే యూజ్ చేయలేము, ఎందుకంటే ఇక్కడ మై అకౌంట్స్లో మనకి వైఫై ఆప్షన్ అయితే ఉంటుంది, అదైతే ఓపెన్ అవ్వదు. మనకి ఇంటర్నెట్ కనెక్షన్ దీనికి లేకపోయినా మనకు ఓపెన్ అవ్వదు. అందువల్ల మనం మన మొబైల్ హాట్స్పాట్ అయితే యూజ్ చేయడానికి అయితే ఉండదు మనకి ఏపీ ఫైబర్లో. ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను, ఎందుకంటే మనకి ఎలాగ సిచ్యువేషన్ ఎలాగ వచ్చింది కాబట్టి దీంట్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా మనకి బాక్స్ అయితే ఆన్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక వీడియో అయితే ప్లే చేస్తాను, కాపీరైట్ వస్తుంది, అందుకే నేను అలా ప్లే చేసి అలా క్లోజ్ అయితే చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, చూసారు కదా ఇలా స్టెప్ బై స్టెప్ యూస్ చేసి మీరైతే మెమరీ కార్డ్ అయితే ఈజీగా అయితే రిమూవ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేదా కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, నన్ను అక్కడి నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది టాప్లోకి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.